ప్రభునందు ప్రిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా దైవకృప ఛానల్ ద్వారా రక్షణ దుర్గము అనేటువంటి ఈ మా కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం, మీతో మాట్లాడడం నాకెంతో సంతోషంగా ఉంది. మరి దేవుని కృపను బట్టి మరలా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 14:3-4 మనం చదువుకుందాం. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సిమోను ఇంట భోజనమును కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు బుడ్డు తీసుకుని వచ్చి ఆ అత్తరు పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. దేవుడి వచనం దీవించను గాక. పిల్లర్, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి బేతనీలో కుష్ఠరోగి అయిన సిమోను ఇంట భోజనమును కూర్చున్నప్పుడు భోజనము చేస్తూ ఉన్నారు. నిజానికి సిమోను అనేటువంటి ఆయన కుష్ఠరోగి. మరి పాత నిబంధన ప్రకారంగా ఎవరికైనా కుష్టి కలిగి ఉన్నట్లయితే అతడు ఇంటిలో ఉండడం కానీ లేక ఒక గ్రామంలో ఉండడానికి వీలు లేదు. వారు ఊరు వెలుపల బహిరంగంగా ఉండి వారు అపవిత్రులుగా ఎంచబడతారు. వారు అది తగ్గిన తరువాతే యాజకునికి శరీరం చూపించుకున్నప్పుడు ఆ యాజకుడు ఇతనికి స్వస్థత కలిగిందని తెలియజేసినప్పుడే మరలా అతడు ఆ ఊర్లో తన ఇంటికి రావాల్సింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సిమోను ఇంట యేసు ప్రభు వారు ఉండడం, దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ద్వారా మరి ఆయన స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి అనేక మంది కుష్ఠరోగులను కూడా ప్రభు బాగు చేశారు. అనేక రకాల వ్యాధిగ్రస్తులను ఆయన బాగు చేశారు. అలాగే ఇక్కడ కుష్ఠరోగి కూడా సిమోను కూడా బాగుపడి మరి తన ఇంటిలో బేతనీ అనేటువంటి గ్రామంలో అతనికి ఇల్లుంది, ఆ ఇంటిలో చేర్చబడినట్లు మరలా వచ్చేసినట్లు మరి అక్కడ ప్రభుకి దేవుడు ఆయన చేసిన మేలును బట్టి చక్కటి భోజనము ఏర్పాటు చేసడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రిల్లరా, ఇక్కడ మరి సిమోను ఆ ఇల్లు ఒకనొక టైంలో ఎవరు లేకుండా మనుషులు నివాసం లేకుండా ఉండేదేమో, ముఖ్యంగా సిమోను అయితే మాత్రం ఉండడానికి అవకాశం లేదు, అతడు ఊరు బయట ఉండేవాడు. అయితే ప్రభు ఆయన్ని బాగు చేయడం వల్ల ఈరోజు మరి ఇంటిలోనికి వచ్చాడు. మరి ఆ ఇంటిలో యేసు ప్రభు కూడా రావటం జరిగింది. హల్లెలూయా. ఆ ఇంట్లో భోజనం కూర్చున్నారు యేసు ప్రభు వారు. అయితే అక్కడ ఒక స్త్రీ, ఈ సమయంలో ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. ఇక్కడ ఒక స్త్రీ ఒక అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి మరి యేసు ప్రభు వారు తల మీద ఆ అత్తరు పోసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రిల్లరా, ఒకనొక టైంలో ఆ ఇల్లు మరి ఏ రకంగాను కూడా సువాసనలు వెదజల్లేదుగా లేక మంచిదిగా ఉండేది కాదేమో, లేక సిమోను కూడా ఆ కుష్టి వ్యాధి కలిగి ఉండడం వల్ల ఒక రకంగా బలహీనమైన వ్యాధి కలిగి ఉన్నాడేమో. మరి ఒక దుర్వాసన కొట్టే ఇల్లుగా, పాడైన ఇల్లుగా, ఎవరు లేని ఇల్లుగా ఉండేదేమో. కానీ ఈరోజు సిమోను ప్రభు ఆ కుష్టి వ్యాధి నుండి విడిపించి స్వస్థపరచడం వల్ల ఈరోజు ఆ ఇల్లు ఎంతగా మారిపోయిందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రిల్లర్, యేసు ప్రభు వారు సిలువ వేయబడక ముందు ఆయన 2 ఈయన ఇలాగ అత్తరుతో అభిషేకం పొందినట్లుగా కూడా చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 12:2 మరి 2 చూచినట్లయితే ఇక్కడ లాజరు మరి ఇంట్లో ఆయనకు విందు చేశారు. లాజరు ఇంట్లో విందు చేశారు. మరి లాజరు
లాజరు మరియా మార్తలు కూడా ఒక కుటుంబం, వారు ఒక ఇంట్లో ఉండేవారు. మరి యేసు ప్రభు వారు ద్వారా ఆ ఇల్లు రక్షించబడింది. మరి ఆ ఇంట్లో కూడా, మరి అంతేకాదు లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఆ లాజర్ని లేపడం అనేది చాలా అద్భుతం. మరి ఆ ఇంట్లో ఆ కుటుంబంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేశారు. అందువల్ల ఆ ఇంట్లో కూడా ఆయనకి భోజనము ఏర్పాటు చేయటం జరిగింది. రెండవ వచనంలో మార్త ఉపచారం చేశాను. మార్తమ్మ గారు ఎప్పుడు కూడా యేసు ప్రభుకి ఉపచారం అంటే వంటలో తయారు చేసి పెడతా ఉండేది. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. ప్రిల్లరా, లాజరు గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన ప్రభు ద్వారా బ్రతికించబడి ఈరోజు సజీవుడై అక్కడ భోజనానికి కూర్చున్నారు. హల్లెలూయ, ఎంత గొప్ప అద్భుతం ప్రభు చేయడానికి చేశారు, చూసారా? కాబట్టి ఇక్కడ అలాగా భోజనాన్ని కూర్చున్నారు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటా మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ కూడా ఆ యొక్క మరియా మార్త లాజర్ వారి గృహం కూడా ప్రిల్లర, మరి ఒకనొక టైంలో ఆ ఇల్లు ఎలా ఉండేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఆ ఇల్లు యేసు ప్రభు వారు వెళ్ళడం వల్ల, ఆ ఇంటిలో ఒక అద్భుతం జరగడం వల్ల అక్కడ ఆయనకు భోజనానికి పిలిచి, మరి అక్కడ ఆయన్ని అత్తరుతో మరియా ఆయన పాదములను మరి అభిషేకించి మరి తుడిచి తల వెంట్రుకలతో తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల ఆ ఇల్లంతా కూడా ఇల్లంతయు అత్తరు వాసనతో నిండి. దేవునికి స్తోత్రం. సరే, మంచి సువాసనలు వెదజల్లే ఇల్లుగా అక్కడ మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళారా, మన జీవితాల్లో ప్రభు వచ్చినప్పుడు మన యొక్క చెడుగును, మన యొక్క ఆ దుర్వాసనను, పాడైపోయిన స్థితిని, పనికిమాలిన జీవితాన్ని నుండి మనల్ని విడిపించి మరి మన జీవితాలను, అలాగే మన గృహాలను కూడా ఆయన పరిమళ వాసనలు వెదజల్లేటువంటి జీవితాలుగా, మరి సువాసనలు వెదజల్లే ఇళ్ళుగా, గృహాలుగా యేసు ప్రభు చేయడానికి చేస్తారని ఇక్కడ ఈ రెండు విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రిల్లర్, ఇక్కడ ఈ అత్తరు గురించి కొన్ని మాటలు మనం కూడా నేర్చుకుందాం. ఈ అత్తరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ అత్తరు ఏమి ఎలాంటిదంటే, మరి ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటా మాంసి. ఈ అత్తరు పేరు జటా మాంసి. ఇది చాలా విలువైందంట, సో కాస్ట్లీ, చాలా ఖరీదైంది. సో యేసు ప్రభుని అభిషేకించడం కొరకు ఇక్కడ ఈ స్త్రీ అవనవండి, లేక అక్కడ మరి అవనవండి, ఇక్కడ రెండు సార్లు న్యూ టెస్టమెంట్లో రెండు సార్లు ఇక్కడ ఈ జటా మాంసి అనేటువంటి అత్తరు గురించి వ్రాయబడి ఉంది. ఆ అత్తరుతో అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అత్తరు చాలా విలువైందిగా కనబడతా ఉంది, చాలా ఖరీదైందిగా కనబడతా ఉంది. ప్రిల్లర్, అలాగే యేసు ప్రభు కూడా ఆయన ఎంతో విలువైనటువంటి వాడిగా ఉన్నాడు, ఆయన ఎంతో గొప్పవాడిగా ఉన్నాడు, చాలా ఖరీదైన వాడిగా ఉన్నాడు. చాలామంది యేసు ప్రభు అంటే ఏదో మరి ఎన్నికలేని వాడిగా మరి అనుకుంటారు, పనికిరాని వాడిగా, తీసేసిన రాయిగా అనుకుంటారు. కానీ ఆయన అత్తరు, ఈ జటామాంస అత్తరు ఎలాంటి విలువైందో అంత విలువైన వాడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరి ఆయన మన జీవితాలలోకి వచ్చినట్లయితే ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో వారి జీవితాలకు కూడా గొప్ప విలువనిచ్చే దేవుడిగా ఉన్నాడు. పనికిరాని వారిని పనికొచ్చే దేవుడిగా ఉన్నాడు, విలువ లేని వారికి విలువనిచ్చే దేవుడిగా ఉన్నాడు. ప్రిల్లర్, బైబిల్లో ఉంది సువార్త, ఈ సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉందగాని రక్షించబడుచున్న మనకైతే ఇది దేవుని శక్తి అని వ్రాయబడింది. కాబట్టి ఆయన దేవుని కుమారుడిగా, దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభువుగా వచ్చాడు, ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన ఎంతో విలువైన వాడు, చాలా మరి గొప్పవాడు, ఖరీదైనటువంటి వాడు. అసలు ఆయన మనకు దొరకటం అనేది చాలా
గొప్ప ఆశ్చర్యం. ఆయన ఎవరైతే నమ్ముకుంటారో నిజంగా వారు ఎంతో ధన్యులు, ఎందుకంటే దేవుని శక్తిని అనుభవించగలుగుతారు, దైవిక జ్ఞానాన్ని పొందుకుంటారు, దేవుడిచ్చే ఆ యొక్క పరిశుద్ధతను, ఆ యొక్క దేవుడిచ్చే చక్కటి విమోచనను కలిగి ఈ లోకంలో గొప్ప విలువైన జీవితాన్ని పొందుకుంటారని మనం చూస్తున్నాం. ఒకటి చాలా మిక్కిలి విలువ కలిగింది, ఒకటి. రెండోది అచ్చమైనటువంటిది లేక స్వచ్ఛమైనది అని, ఇట్ ఈస్ ద జెన్యున్, చాలా నిజమైంది, అచ్చమైనది, డూప్లికేట్ కాదు. ప్రిల్లర్ మనం ఇక్కడ ఇప్పుడు లోకంలో అనేక డూప్లికేట్లు వస్తువులేంటి, అన్ని విధాల అనేక విధాలుగా డూప్లికేట్ ఎక్కువ వచ్చేసింది. అలాగే దేవుళ్ళు కూడా అనేక మంది డూప్లికేట్ అయిపోయారు. ఇటు పరిచర్లో కూడా అనేక మంది మరి ప్రిల్లర అబద్ధికులు, అబద్ధ మరి విధానం అనేది ఎక్కువగా లోకంలో అబద్ధం అనేది ఎక్కువైపోయింది. అయితే ఇక్కడ ఇది స్వచ్ఛమైనది లేక మరి జెన్యున్ లేక నిజమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు వారు కూడా ఆయన విలువైన వాడే కాదు, ఆయన నిజమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి యోహాను 15:1 ఉంటాం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభు చెప్తున్నారు. ఆయన నిజమైనటువంటి దేవుడు, స్వచ్ఛమైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అచ్చమైనటువంటి వాడు లేక స్వచ్ఛమైన వాడు, ఈజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రిల్లర్ ఇక్కడ అలాగే యోహాను సువార్త 1:9 చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమైన వెలుగు, డూప్లికేట్ కాదు, ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన మానవుల్ని వెలిగించడానికి వచ్చాడు. అలాగే ఇక్కడ ఇందాక నిజమైన ద్రాక్షవల్లి, మధురమైన, నిజంగా ఆయన నమ్మునప్పుడు నిజమైన మధురమైనటువంటి ఆ జీవితాన్ని మనకి ఇవ్వగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మళ్ళా అచ్చమైనటువంటి దానికి మనం ఇంకా చూసుకున్నట్లయితే మరి ఫెయిత్ఫుల్, నమ్మదగినది అన్నమాట. ఈ అత్తరు కూడా నమ్మదగిన అత్తరు, స్వచ్ఛమైన అత్తరు, అత్తమ మరి అచ్చమైనటువంటిది, నమ్మదగినది. అలాగే యేసు ప్రభు వారు కూడా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మితే మనం ఎప్పుడు కూడా సిగ్గుపడం, నమ్మాలి కానీ నమ్మట్లేదు. ఎంత సువార్త చెప్పినా, ఎన్ని విధాలుగా బోధలు చేసినా ప్రజలు వేరే వేరే అబద్ధాలనే నమ్ముతున్నారు. కానీ ఈ నిజమైన దేవుడైన మరి సృష్టికర్త అయినటువంటి లేక నిజరక్షకుడైనటువంటి ప్రభువుని మాత్రం అంగీకరించట్లేదు. ఇది నిషేధించబడినటువంటి వాడిగా, మరి ఎన్నిక లేనటువంటి వాడిగా, తీసి పారేసినటువంటి వాడిగా, ఎందుకు పనికిరాని వాడిగానే ప్రజలు చూసి నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ మరి ఆయన నమ్మదగిన దేవుడిగా మనకు కనబడతా ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో మనం చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. 2:6 ఏలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచివాడు ఏమాత్రమును సిగ్గుపడడు. హల్లెలూయా. ప్రిల్లర్ ఇక్కడ ఆయన ఎలాంటి రాయి ఉన్నాడో, రాయికి పోల్చబడ్డాడు. చాలా బండ మనకి మా గట్టివాడు, చాలా విలువైన వాడు, చాలా పరిశుద్ధుడు, నిజమైన వాడు, నమ్మదగిన వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. రాయి అంటే దేవుడికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఎలాంటి రాయి అంటే ముఖ్యమైనటువంటి రాయి, అమూల్యమైనటువంటి మరి రాయి, ఏర్పరచబడినటువంటి రాయిగా ఉంది. సియోనులో స్థాపించుచున్నాను, దేవుడే స్థాపించాడు. ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఆయనకు ఆయనగా రాలేదు, దేవుడు పంపించగా ఈ లోకానికి వచ్చాడు, కుమారుడుగా వచ్చాడు. ఆయన తనంతటా తాను ఏమి చేయలేదు, కానీ దేవుడు చెప్పినట్టు అంతా కూడా దేవుని విధానంలోనే ఆయన జీవి, దేవుడు స్థాపించాడు. ఆయన సంఘం కట్టటిలో రక్షణ మార్గాన్ని ప్రజలకు తెలియజేసి సంఘ వ్యవస్థను విచ్చరించి పరలోక రాజ్యమునకు ప్రజలను సిద్ధపాటు చేయటంలో ఆయన మరి అలాగ దేవుడు ఆయన్ని స్థాపించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, వారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడ్డంట. అంటే వారి జీవితాల్ని ఆయన కట్టగలడు, బాగు చేయగలడు, స్వస్థత, ఏ బలహీనత ఉన్నా స్వస్థతలు కలగజేయగలడు.
ఓ ఎటువంటి బాధలున్నా విడిపించగలిగిన దేవుడు, పాపపు జీవితాన్ని నుండి విడిపించి నీకు గొప్ప రక్షణ ఇచ్చి నిన్ను పరలోకము చేర్చగలిగిన దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. ఏ మాత్రము కూడా సిగ్గుపడడు ప్రియులారా. అంతేకాదు ప్రభు ఎన్నడూ, మరి ఇంకా మనం చూసినట్లయితే ఆయన ఎన్నడూ విడువడు ఎడబాయిన దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. అది ఆయన వాగ్దానం చేశారు. ఆయన సన్నిధిలో ఆయన్ని మనం విశ్వసించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ఆయన మానవులైన మనం ఎన్నడూ కూడా విడువని ఎడబాయిన దేవుడిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ అత్తరు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఒకటి మిక్కిలి విలువైంది, రెండోది అచ్చమైనటువంటిది, అనగా చాలా మరి జెన్యున్ అలాగే హోలీ అండ్ ఫెయిత్ఫుల్ నమ్మదగిన వాడిగా నమ్మదగిందిగా ఈ అత్తరు ఉన్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా, ఆయన ఎంతో విలువైన వారు, అలాగే మరి పరిశుద్ధుడు పవిత్రమైన వాడు, అలాగే నమ్మదగిన వాడుగా మనం చూస్తున్నాం. దీని పేరు, ఈ అత్తరు పేరు జటామాంసి. అంటే మన ఇండియా దేశంలోనే ఒక గడ్డి, ఇండియా దేశంలో దొరికే ఒక రకమైన గడ్డి అది. అది చాలా సువాసన వెదజల్లుతుంది. అందులో నుంచి ఈ యొక్క సింటు లేక ఈ అత్తరు తయారు చేస్తారని ఆ వ్యాఖ్యానకర్తలు రాయబడింది. భారతదేశంలోనే ఇది దొరుకుతుంది అంట, ఒక గడ్డి లాంటిది, దాని ద్వారా ఈ అత్తరు తయారు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు మరి మానవులైన మనల్ని రక్షించడానికి, మనకు వచ్చి మనలను గొప్ప విలువైన వారిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ రకంగా ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో, వారి జీవితాలు, వారి ఇల్లు లేక వారి జీవితాలు చాలా విలువైనవిగా, పరిశుద్ధమైనవిగా, మరి సువాసనలు వెదజల్లేటువంటి వారిగా కనబడతా ఉంది. అలాగే ఇంకొక రెండు వచనాలు కూడా మనం చదువుకుందాం. సంఘము, ఇప్పుడు మనం ఈ సువాసనలు వెదజల్లేటువంటి వారంగా మనం ఉండాలి. మన ఇల్లు, మన జీవితము ప్రభు ద్వారా రక్షించబడినప్పుడు మరి సువాసన కొట్టేటువంటి గృహములుగా, చక్కటి ఆధ్యాత్మికమైన విలువైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగిన మరి సంఘముగా లేక వ్యక్తులుగా మనమందరం కూడా ఆయన ద్వారా తయారవ్వాలని మనం చూస్తున్నాం. మరి ఇంతకుముందు ప్రభు లేనప్పుడు అనేక చెడు అలవాట్ల వల్ల, ఓ చెడు వాసన కొడుతూ, ఆ చెడును త్రాగుతూ, చెడును ఉంటూ, చెడు వాసన కొడుతూ ఉన్నామేమో. కానీ ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయనచే రక్షణ పొందుకొని ఆ చెడు వ్యసనాలన్నీ కూడా, చెడు అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టి మనం ప్రభువులో జీవించినప్పుడు, ఆయనచే రక్షణ పొందుకొని, ఆయనచే చక్కటి ఆత్మీయ జీవితం, ఆ ఫలములు, ఆ ఫలభరితమైన జీవితాన్ని కలిగినప్పుడు ఈ యొక్క అచ్చ జటామాంసి ఎలాగైతే అది చిన్న గడ్డి అయినప్పటికీ అది సువాసన లేక అత్తరు తయారు చేయడానికి ఎలాగ ఉపయోగపడుతుందో, సువాసన వెదజల్లుతుందో, అలాగే యేసయ్య కూడా మన జీవితాలని, మనం చిన్నవారమైనా కానీ సువాసనలు వెదజల్లేటువంటి ఈ జటామాంసిలాగా, ఆ అత్తరులాగా ప్రభు మనం చేయగలడని ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. పరమగీతములు 1:12 రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. హల్లెలూయా. ఇక్కడ సోలమితి అనగా సంఘము ప్రభువును గురించి చెప్తా ఉంది. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది, నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు. సరే ప్రిలరా, ప్రభు ఆయన సువాసన కలిగిన వాడు. ఆయన మనకి చక్కటి సువాసన కలిగిన ఆ మంచి జీవితాన్ని, ఈ గడ్డి జటామాంస అనేటువంటి
ఆ గడ్డి ఎంత సువాసనలు వెదజల్లి అది తైలముగా తీయటానికి ఉపయోగపడుతుందో, అలాగే మన జీవితాలని ఆయన మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. సంఘము అటువంటి సువాసనలు వెదజల్లేటువంటి సంఘముగా ఉండాలి. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. అంతేకాదు ఇక్కడ చూడండి 12వ వచనం చూచుండట్లయితే, రాజు విందుకు కూర్చుని ఉండగా, సరే అక్కడ భోజనానికి యేసుప్రభు ఎలా కూర్చున్నారో ఇక్కడ ఈ రాజు కూడా, అంటే ప్రభు గురించే వ్రాయబడింది, ఆయన రాజు, ఈజ్ ద కింగ్, ఈజ్ ద లార్డ్, ఆయన ప్రభు, మరి ఆయన రక్షకుడు, ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన రాజు విందుకు కూర్చుండి ఉండగా, అక్కడ మరి ఇంట్లో విందే జరిగింది, సిమోన్ ఇంట్లో విందు జరుగుతుంది, అలాగే ఇక్కడ ఇక్కడ కూడా సంఘంలో కూడా విందు జరుగుతూ ఉంది. ఆ విందు జరుగుతున్నప్పుడు సువాసనలు అక్కడ వెదజల్లుతున్నాయి. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను, నా ప్రియుడు నా రొమ్మునుడు గోపరసం అంతా సువాసన కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాయి. ప్రియులారు, ఇంకా చెప్పడానికి సమయం లేదు, కానీ ఇక్కడ పరమగీతంలో అనేక సార్లు మరి ఆ సుందరి, ఆ ప్రాణేశ్వరిని చాలా సువాసనలు వెదజల్లేటువంటిగా ఉంది నా ప్రాణేశ్వరిని. మరి సొలొమోను, యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్న సొలొమోను సంగమును గుర్చి ఆ పరిమళ వాసనలు వెదజల్లే నా ప్రాణేశ్వరి సుందరి అన్నట్లుగా మనం ఇక్కడ ఈ పరమగీతాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే చివరగా మనం మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, అక్కడ మనము క్రీస్తుకు సువాసనలు వెదజల్లేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి కూడా మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 కొరింథీ 2:14 నుండి చదివితే ఇక్కడ రాయబడి ఉంది, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. క్రీస్తుని గూర్చిన జ్ఞానముతో, జ్ఞానం యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మరి విజయోత్సాహముతో, ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడంట దేవుడు. ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన జ్ఞానాన్ని మనం కలిగి జీవించాలి. అది దైవికమైన జ్ఞానం, దాన్ని మనం కలిగి మనం జీవించినప్పుడు అది ఆ జ్ఞానం వల్ల ఇతరులకు మనం చక్కటి సువాసనను వెదజల్లుతామంట. ప్రభు మనల్ని జ్ఞానవంతులుగా చేస్తూ ఉన్నాడు. మనం వెర్రివారంగా ఉండకూడదు, అమాయకులుగా ఉండకూడదు, కానీ ప్రభు ఇచ్చే జ్ఞానము, ఆ దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ఈ లోకంలో మనం దేవుని కొరకు విజయాన్ని పొందుకుంటూ విజయోత్సాహంతో ఒక చూడండి ఊరేగింపు, దేవుణ్ణి ఊరేగిస్తారంటారు. మనల్ని దేవుడు, మనం దేవుణ్ణి ఊరేగించడం కాదు, మనల్ని దేవుడు ఊరేగిస్తాడంట, ఎత్తుపట్టుకుంటాడు, ప్రజలకు మనల్ని తెలియజేస్తూ ఉంటాడు. మనం దేవుని బిడ్డలమని దేవుడే మనల్ని నా బిడ్డలని ఊరేగిస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప సువాసన, ఎంత గొప్ప పేరు, ఎంత గొప్ప దైవికమైన జ్ఞానం దేవుడు మానవులకు ఇస్తున్నాడో మనం అర్థం చేసుకుందాం. మరలా విజయోత్సాహంతో ఊరేగించడం దేవునికి స్తోత్రం. రక్షించబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. రక్షించబడి నశించే వారి పట్ల, అలాగే రక్షణ పొందిన వారి పట్ల కూడా మేము ఏం సువాసనై ఉన్నామో, క్రీస్తు సువాసనై ఉన్నాము, క్రీస్తు సువాసనై ఉన్నాము. చూసారా, యేసు ప్రభువే మంచి జీవితాన్ని, ఆ సువాసనలు వెదజల్లే జీవితం మనకిచ్చేవాడుగా ఉన్నాడు. నశించే వారి పట్ల ఏంటి, రక్షించే వారి పట్ల మనం చక్కటి సువాసనలు, క్రీస్తు సువాసనలు ఆ వెదజల్లే వారు కూడా. ఆ జటామాంస అత్తరు ఎలాగైతే చక్కటి సువాసనలు వెదజల్లుతుందో, అలాగే మనం క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లే సంఘముగా, అటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగిన వారంగా, అటువంటి పవిత్రమైన జీవితము, అటువంటి జెన్యున్ హోలీ ఫెయిత్ఫుల్ జీవితం కలిగి ప్రభు కొరకు మనం సిద్ధపడే వారంగా ఉండాలని మనం చేస్తున్నాం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. రెండు రకాల వాసనలు ఉన్నాయి, ఒకటి మరణపు వాసన, రెండోది జీవపు వాసన. నశించే వారికి మరణపు వాసనగా ఉంటున్నామంట మనం, రక్షించబడిన వారికేమో జీవపు వాసనగా ఉన్నాం. నశించిపోతున్న వారు వెరితనాలకి అర్థం కాదు,
ఇప్పుడు మోక్ష మార్గం లేకపోతే దైవ కృప అని లేకపోతే ఈ మాటలన్నీ కూడా ఈ రక్షణ దుర్గమని ఈ బైబిల్ మాటలన్నీ కూడా వారికి వెరితనంగా ఉంటాయి. పరలోకం అంటే వెరితనంగా ఉంటుంది. అయితే అలాగా మరణపు వాసనగా ఉంటాం, ఎందుకు పనికిరాని వారంగా వీళ్ళు పాడైపోయారు, వీళ్ళ పని ఏమి లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు. మరణానికి తప్ప వీళ్ళకి మిగిలేదు ఏమి లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ రక్షించబడే వారికి ఎలా ఉన్నామంటే జీవపు వాసనగా ఉన్నాం. హల్లెలూయా ప్రియులారా, రక్షణ పొందినప్పుడే తెలుస్తుంది ఆయనలో ఉన్న జీవము మనం పొందుకుంటాం, ఆయనలో ఉన్న స్వస్థత, ఆయనలో ఉన్న ఆత్మీయ విధానం కలిగి మనం దేవునిలో జీవించేటప్పుడు మనం జీవపు వాసనను ప్రజలకు సంఘానికి అందించే వారంగా ఉన్నాం. మన ద్వారా అనేకులు బ్రతుకుతారు, అనేకులు బాగుపడతారు, జీవం పొందుకుంటారు, రోగులు బాగుపడటం, దేవాలు వెళ్ళిపోవడం, చక్కటి ఆత్మీయ విధానం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం మనకి దేవుని ద్వారా ప్రజలు రక్షించబడిన వారికి జరుగుతూ ఉంటాయి. రక్షణ పొందిన వారి పట్ల ఇలాంటి కార్యాలు, దేవుడు రక్షణలోకి వచ్చే వారికి ఇలాంటి కార్యాలు జరుగుతుంటాయేమో, వారికి జీవాన్ని ఇవ్వడానికి ఆ జీవపు వాసనగా మనం ఉంటూ వారిని రక్షణలోకి నడిపించే వారంగా ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యేసు ప్రభు వారు సిమోని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఎలా సువాసనతో నిండి, అలాగే మరియమాత లాజర్ వారు ఇల్లు ఎలాగా ఇల్లంతా సువాసనతో నిండి, అలాగే మరి ఇప్పుడు మీరు నేను ఎలాగున్నా, మన జీవితాలు ఎలాగున్నాయి, మన కుటుంబాలు ఎలాగున్నాయి ప్రియులారా, దుర్వాసన కొట్టే వారంగా పాడైపోయిన ఇల్లుగా వ్యాధులతో బాధలు శోధనలతో భయంకరమైన ఇబ్బందులతో ఉన్నట్లయితే, ఇదిగో అచ్చమైన విలువైన అచ్చ జటామాంస అత్తరు ఎలాగైతే అక్కడికి వచ్చి ఆ ఇల్లు సువాసన చేసిన, అలాగే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాలను, మన కుటుంబాలను, మన గృహాలను కూడా ఆయన రక్షించి, మరి ఆయన నమ్మదగిన వాడు, విలువైన వాడు, పరిశుద్ధుడుగా ఆయన నమ్మినప్పుడు ఆయన మన జీవితాలని గొప్పగా రక్షించి మనకి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చి మన జీవితాలను చక్కగా బాగు చేసి, మన గృహాలను బాగు చేసి, చక్కటి ఆశీర్వాదాలు దీవులతో నింపి ప్రియులారా ఎన్నడూ సిగ్గుపడకుండగా మనకున్న ప్రతి అవసరతల్లో కూడా మనల్ని ఎంతగానో, మన గృహాన్ని ఎంతగానో బాగు చేసి, మన జీవితాలను కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి మనల్ని కట్టి బాగు చేసి రక్షించి పరలోకాన్ని తీసుకెళ్లే దేవుడిగా ఉన్నాడు. మరి ఆ దేవుణ్ణి, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇంకా శరీరవాసన కొట్టేవారుగా, ఆ దుర్వాసనలు వెదజల్లిగే వారుగా, పాడైపోయిన ఇల్లుగా, ఆ యొక్క మరి పతనమైపోయి ఇల్లుగా, కూలబడే ఇల్లుగా మనం ఉండక్కర్లేదు. కానీ ప్రభువుని కలిగి మరి ఆయన ఇచ్చే ఆ రక్షణ పొందుకొని మనము మన గృహాలు చక్కట్టబడుతూ దేవునిలో వర్ధిల్లాలని నేను దైవజండి కోరుతూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు. ఈరోజు ఈ యొక్క రక్షణ దొరక కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. ఇదిగో ఒకనొక టైంలో సిమోను ఇల్లు ఎవరు లేని వారిగా దుర్వాసన కొట్టేదిగా ఉండేది. కానీ యేసు ప్రభు అని ఎప్పుడైతే ఆయన స్వస్థపరిచి వారింటికి భోజనం, ఆ ఇల్లంతా కూడా సువాసనలు వెదజల్లి ఇల్లుగా, మరియు మార్తలు లాజరు వారి ఇల్లు కూడా మరణపు వాసనగా ఉండేదేమో, కానీ ఎప్పుడైతే నువ్వు వెళ్ళావో ఆ మరణంలో నుండి లాజను లేపి జీవాన్ని అక్కడ ప్రసాదించడం వల్ల ఆ ఇల్లంతా కూడా జీవపు వాసనతో నిండిపోయింది, అత్తరు వాసన. అలాగా ఈరోజు వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరైనా మరణ వ్యాధులతో, మరణ సంబంధమైన జీవితంతో, మరణ సంబంధమైన చెడు అలవాట్లతో, త్రాగుడుతో, వ్యభిచారంతో, దొంగతనం, ప్రభా మరణానికి సంబంధం పాపముతో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే వారి జీవితాలను మీరు మార్చండి, ఇప్పుడే వారిని మీరు రక్షించండి. మీరే మండలాటివాడు, మీరే కట్టే దేవుడు ప్రభా, నమ్మదగిన దేవుడు, గాను పరిశుద్ధుడైన దేవుడు గనుక నీవే వారి జీవితాలను కట్టండి, వారితో మీరు మాట్లాడండి. ప్రతి బిడని తెలుసుకుని వచ్చే ఆ యొక్క రక్షణ పొందుకుని వారు వారి గృహాలు చక్కగా సువాసనలు వెదజల్లేటువంటి గృహాలుగా చేసి నీ మహిమ కొరకు వాడుకోనండి. ఒక్కొక్క వాక్యం వింటున్న ఒక్కొక్క గృహాన్ని, ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క వ్యక్తిని మీరు ప్రత్యేకంగా రక్షించి మరి చక్కటిగా మంచి సువాసనలు వెదజల్లే, క్రీస్తు సువాసనలు వెదజల్లేటువంటి కుటుంబాలుగా, గృహాలుగా, వ్యక్తులుగా మీరు చేసి చక్కటి ఆత్మీయ జీవితం ఇచ్చి నీ మహిమ కొరకు వాడుకోండి. ఈ ప్రార్థన ఇస్తాను చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.